లాస్ట్ లో ఐరన్ మ్యాన్ తన అన్ని తో పిల్లల జోన్కి వెళ్తాడు అక్కడ పిల్లలతో జేసేపు సరదాగా గడుపుతాడు ఆ పిల్లలకి ఇట్లా సంతోషంగా ఉంటాడు చూస్తుంటే బిజీగా ఉన్నవటం అని డూమ్ లేదు లేదు నీ పని అయిపోయినాక మాట్లాడుకుందాం అరే ఆర్ కీడింగ్ అరే నువ్వు చిన్న పిల్ల ముందు మాటకి వచ్చావా అసలు నువ్వు ఎవరు నేను మర్చిపోయాను నువ్వు డాక్టర్ డూమ్వి కాదు అరే నువ్వు ఎలా వచ్చావు అసలు ఫ్రైడే నువ్వేం చేస్తున్నావు అతని దగ్గర మ్యాజికల్ పవర్స్ ఉంది దాంతో మనం కనిపెట్టలేము అతను ట్రాక్ ఓ చేస్తున్నా నువ్వు చెడ్డ ఉన్నప్పుడు నాకు నచ్చినావు ఇప్పటికైనా వెనుకనే రా టోనీ డూమ్ తీసుకొని రూఫ్ మీదకు వెళ్తాడు అక్కడ టోనీ అడుగుతాడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు డూమ్ అంటాడు నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చినావు అప్పుడు టోనీ అంటాడు చిన్న పిల్లల నుంచి వనికే ఎప్పుడు డూమి అంటాడు టోనీ నువ్వు వీళ్ళని హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళకి క్యూర్ చేయి అయినా ఒక సైంటిస్ట్ కదా అంటే ఒక రోబోటిక్ సైంటిస్ట్ నేను ఎప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నా ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అసలు నీకు నా అర్గ నుంచి ఏం కావాలి మరోవైపు సిజాకోలో ఒక కొత్త క్లబ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ క్లబ్ పేరు జాక్ పాట్ ఆ క్లబ్ ఓపెనింగ్ డే అది ఆ క్లబ్లో ఉన్న యాంకర్ ఇలా అంటున్నాడు ఈ వరల్డ్ మొత్తంలో ఇదే హాటెస్ట్ క్లబ్ అందరు రండి లోపలికి ఇప్పుడు ఈ క్లబ్ ఓనర్ మన ముందుకు వస్తారు అందరూ తనకి వెల్కమ్ చెప్పండి తను ఎవరో కాదు తన పేరే మేరీ జైన్ మేరీ జైన్ అందరికీ థ్యాంక్స్ అని చెప్తుంది దాని తర్వాత తను స్పీచ్ ఇస్తుంది అందరికి అందరూ తన స్పీచ్ వింటున్నారు అప్పుడే ఆ క్లబ్ లోపలికి ఎవరో విచిత్రమైన వారు వస్తూ ఉంటారు ఆ వ్యక్తి ఇద్దరు అమ్మాయిలతో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు ఆ వ్యక్తికి తన ఓరా తెలిసిపోతుంది అతను ఏమంటాడు అంటే ఒకవేళ నువ్వు నాతో బిజినెస్ మాట్లాడాలనుకుంటే ఒక అపాయింట్మెంట్ తీసుకో ఒకవేళ నాకు టైం ఉంటే అప్పుడు నేను పిలుస్తా అప్పుడు నా దగ్గరికి రా ఏమన్నా తన ఓరా కాదు తనే మీడ మాస్క్ అతను అంటాడు నీ గన్స్ తీసి బయట పెట్టు కానీ అంటుంది నాకు గన్స్ తో పని అవసరం లేదు మేడమాస్క్ తన మ్యాజిక్ తో వాళ్ళ ముగ్గురిని అక్కడ కాల్ చేస్తుంది ఇది చూసిన ప్రజలందరూ అందరు పారిపోతూ ఉంటారు మేరీ అంటుంది మళ్ళీ నా మేడమాస్క్ ఆపు మేరిజైన్ అంటుంది ఏంటి మళ్ళీ సూపర్ వేసి వచ్చారా అప్పుడు టోనీ అంటాడు నువ్వు ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఎవరి దగ్గర అయితే మ్యాజికల్ పవర్స్ ఇంకా స్ట్రెంగ్త్ ఇంకా డేర్ లేదు వాళ్ళకి ఇక్కడ వెళ్ళిపోవచ్చు ఆహా నువ్వు కాదు మేడం మాస్క్ నువ్వు రెడీ ఆ టోనీ నేను రెడీ అప్పుడు మేడం మాస్క్ అంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు విన్లే టోనీ ఈ రోజు నా చేతిలో చంపుతావు నేను ఎప్పుడో చంపాల్సింది డూమ్ నిన్నగిట్లా నేను ఈరోజు చంపేస్తాను చూడు మంచిగా చెప్తే నువ్వు విన్ టోనీ ఈ రోజు నువ్వు నా చేతులు చాలా ఏంటి ఏమవుతుంది నాకు టోనీ ఆపే ఇదంతా లేకపోతే మీ ఇద్దరిని ఇప్పుడే చంపేస్తా టోనీ తనని ఒక ఎనర్జీ సీల్డ్ లో పంధించాడు ఇది నీ కోసమే చేశాను మేడం మాస్క్ నువ్వు ఎలాంటి ఎనర్జీ ప్రొడక్ట్ చేసినా గానీ ఇది అబ్జర్వ్ చేసుకుని సీల్ లాగా ఇంకా గట్టిగా అవుతుంది నువ్వు ఇందులోకి వెళ్ళి బయటకు రాలేవు మేడం మాస్ దీనికోసం నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తే చాలు మేడం మాస్క్ ఎంత ట్రై చేసినా గానీ వెళ్ళి బయటకు రాలేకపోతుంది అప్పుడు డాటాడు అంటాడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు టోని ముందు మనం పని చేయాలి నాకు చాలా ఫన్గా ఉంది డోమ్ నువ్వు తొందరగా నీ పని స్టార్ట్ చేయి నేను హెల్ప్ చేస్తాను నీకు అప్పుడు మేడ మాస్క్ అంటుంది మీ ఇద్దరు నేను చంపేస్తాను చంపు లే ముందు ఇతని చంపు దాని తర్వాత నా దగ్గరికి రా అప్పుడు డూమ్ అంటాడు టోనీ నీ పవర్ యూజ్ చేసి తనని నేల మీద కూర్చోవచ్చు అప్పుడు టోనీ అంటాడు ముందు తనని శాంతంగా ఉంచాలి అందుకు నువ్వు ఏదైనా మ్యాజికల్ పవర్ యూస్ చెయ్యి డూమ్ ఏదైనా చెయ్యి డూమ్ స్టాచ్ లాగా ఉన్నావు అంటే అతను చేయలేడు టోనీ ఫ్రైడే ఏమైంది నేను ఏదో ఫోర్స్ మన కదలకుండా దాని వల్ల అన్ని ఫంక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయి అంతేకాదు డాటో లాగా అయిపోయాడు నో ఫ్రైడే ఏదైనా చెయ్యి సారీ సార్ ఏం చేయలేకపోతున్నా ఎందుకంటే ఆ ఫోర్స్ గురించి నాకు ఏం తెలియదు అప్పుడు ఒక పెద్ద బ్లాస్ చేస్తుంది మేడం మాస్క్ దాంతో టోని గొంతులు పట్టుకొని నేల మీద పడేస్తుంది మేడం మాస్క్ అంటుంది ఈ రోజు నా చేతిలో చనిపోతున్న టోని ఎంతో బాధగా ఉంది కదా ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే చేస్తున్నావు టోనీ నువ్వు ఈ రోజు నువ్వు నా చేతులు చనిపోతున్నావు ఆపు గుడ్ బై టోనీ స్టార్క్ గుడ్ బై మాస్క్ టోనీ గొంతుని పట్టుకొని నేను చెప్తున్నా టోనీ నీ తలకి పలు అని చెప్పాను ఇప్పుడు అలానే చేస్తాను అలా మాట్లాడుతూ ఉంది అప్పుడే అక్కడ ఉన్న మేరీ జైన్ లేసి ఒక స్టాండ్ పట్టుకొని తన తలకి ఒక హెడ్ షాట్ ఇస్తుంది టోనీ ఇంకా డాట్ అవుట్ వాళ్ళిద్దరు నార్మల్ గా అయిపోతారు అలానే తన మాస్క్ ఇట్లా ఊసిపోయి కింద పడిపోతుంది దాని తర్వాత మేడం మాస్క్ మెసేజ్ చెప్పడానికే వెళ్తుంది కానీ అప్పుడు డాక్టర్ ముచ్చి అడుగుతాడు టోనీ మ్యాగ్నెట్ పవర్ యూజ్ చేసి తన దగ్గరికి లాక్కుంటాడు టోనీ అంటారు నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఎంజే అంటుంది నువ్వు నా క్లబ్ ని నాశనం చేసి ముందు ఇక్కడికి వెళ్ళి పారిపో ఇంతకీ అమ్మాయి ఎవరు సార్ తన పేరు మేరీ జైన్ సూపర్ మోడల్ ఓ నో విట్ని ఎందుకని ఇలా చేసావు సార్ తను ఇప్పుడు పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ తన డిమాండ్ చేతులకు వెళ్ళిపోయింది స్టార్క్ ఇప్పుడు ఐఎమ్ సారీ విట్నీ ఆర్మ నీ కంట్రోల్లో కా టోనీ హా ఉంది అయితే సరే తన నేల మీద పనుక పెట్టు టోనీ డాక్టర్ డూమ్ తనని అబ్జర్వ్ చేస్తున్నాడు డూమ్ నాదొక చిన్న డౌట్ టోనీ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఒకవేళ మనం ఏ మిస్టేక్ చేసినా కానీ ఒక్క డిమాండ్ కాకుండా వేరే డెమోన్స్ ఇట్లా ఈ లోకానికి వస్తాయి టోనింగ్ ఈ పని నేను ఖచ్చితంగా ఫోకస్గా చేయాలి అంటే నేను ఎంతో శాంతంగా ఉండాలి టోనింగ్ నేను చూడగలను వాటిని లేదు టోనింగ్ నార్మల్ కి ఆ డిమాండ్స్ అస్సలు కనబడవు అయితే ఇప్పుడు నేను ఏం చూడాలి ఇప్పుడు జరిగిపోయేది చూడు డాటా డోమ్ తన మంత్రాన్ని యూజ్ చేసి ఆ డెమోడ్స్ ని మళ్ళీ తన లోకానికి పంపించడానికి ట్రై చేస్తాడు డాటాడోమ్ అంటాడు టోనీ తన అట్లనే నేలకే ఉంచు బయటకి రానియకు టోనీ ఇలా అంటాడు ఫ్రైడే చెప్పింది అర్థమైంది కదా టోనీ చెప్పింది అర్థమైంది కదా తన నేల మీదనే పెట్టు సార్ తను చాలా పవర్ఫుల్ గా ఉంది అయితే చూస్ చూసే ఫ్రైడే రిపల్జర్ చూసే తన కిందకే పెట్టు రిపల్స్ చూసేసి గుడ్ ఐడియా సార్ అప్పుడు డాటాడోమ్ తన దగ్గరకు మళ్ళీ వచ్చి తన మంత్రాన్ని యూజ్ చేస్తాడు దాంతో ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది అమ్మా సార్ వేకప్ తను ఎక్కడుంది తను బతికే ఉందా హా సార్ తను ఊపిరి పిలుచుకుంటుంది థ్యాంక్ గాడ్ టోనీ నువ్వు నిజంగా లక్కీ పర్సన్ థ్యాంక్ యూ స్టిఫెన్ రేంజ్ వా డిమాండ్స్ కి మన వాళ్ళకి ఉన్న ఫిజికల్ బ్రిడ్జ్ ని మనం బ్రేక్ చేసాం ఎలా చేసావు టోనీ ఎలా అంటే రెండు నిమ్మకాయలు తీసుకున్న ఒక కత్తి తీసుకున్నా కట్ చేసి ఓ బియ్యం బుష్ అన్న నిజం చెప్టోని సరే సరే నేను చేయలేదు డాక్టర్ డూమ్ చేశాడు డాక్టర్ డూమ్ లేకపోతే నేను ఈ పని చేసేవానే కాను అసలు నాకు వస్తాయి మ్యాజిక్స్ అయినా కానీ వావు డాక్టర్ డూమ్ నిజంగానే మంచివాడేమో మంచివాడిగా మారాడేమో మంచిదే ఇంతకీ డాక్టర్ డూమ్ ఎక్కడుండో నీకు తెలీదా స్టీఫన్ స్టైన్స్ అతను మ్యాజికల్ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు సరే మరి నేను తినని తీసుకెళ్తున్నా ఒక నిమిషం ఆగు స్ట్రేంజ్ ఇప్పుడు తినేతో నువ్వు ఏం చేస్తావు టోనీ ఇంకా తినే బ్రెయిన్కి ఇంకా డిమాన్స్ బ్రెయిన్కి ఒక కనెక్షన్ ఉంది ఆ కనెక్షన్ నేను తీసేసి మళ్ళీ తినని నార్మల్గా చేసేస్తాను స్ట్రేంజ్ ఇంకా నేను ఎలాంటి బెంగా ఏం హా నువ్వు పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు ఒక సూపర్ హీరో స్ట్రేంజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ యూవర్ వెల్కమ్ టోనీ అయినా కానీ నేను ఎందుకని హెల్ప్ చేయను అయినా కానీ మన ఇద్దరం హ్యాండ్సమ్ ఇయర్ ఉన్న బ్రదర్స్ కదా వా నా మనసులో ఉన్న మాట బయటికి చెప్పాడు కొన్ని గంటల తర్వాత మేరీ జైన్ ఒక పార్కులో కూర్చుంది ఇలా అంటుంది సూపర్ సూపర్ ఎస్ మళ్ళీ మళ్ళీ వస్తున్నారు వీళ్ళు హాయ్ నా పేరు టోని స్టార్ట్ నాకు తెలుసులే సారీ నేను నైట్ జరిగిన దానికి చూడు నేను ఈ క్లబ్ మొత్తాన్ని మంచి చేస్తాను దానికి ఖర్చు అయ్యే ఖర్చు మొత్తం నాదే అంతేకాకుండా నేను ఇన్వెస్ట్ చేస్తాను అప్పుడు మేరీ అయిన అంటుంది నాకు ఏమద్దు ఫస్ట్ డే రోజే ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది మీరేమైనా మనుషుల్ని పట్టుకున్నారా ఒక దెయ్యాన్ని పట్టుకున్నారో దెయ్యాలు పట్టుకున్న చోట్లు ఎవరు వస్తారో అయినా కానీ అవును నిజమే నేను క్లబ్ని మంచిదిగలుగుతాను కానీ ఎవరిని తీసుకురాలేను నేను ఒక జాబ్ ఆఫర్ చేస్తాను నేనేమి ఐరమెన్ కావనుకోవట్లేటో అని నా దగ్గర సెక్రటరీ జాబ్ ఉంది నువ్వు చేస్తావా అయినా కానీ మీరు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నట్టు ఎందుకంటే నువ్వు మంచిదని మీరు జైన్ ఒకవేళ నిన్ను మమ్మల్ని కాపాడకపోయింటే మేమందరం వాళ్ళం నువ్వు వేరే వాళ్ళని కాపాడాలనుకుంటావు ఇదొక మంచితనం చాలు నిన్ను సరిజన్కే అంతేకాదు నువ్వు చాలా ధైర్యవంతరాలు కూడా ఒకసారి ఆలోచించు మేరీ జైన్ నేను నీ ఈమెయిల్కి పంపించేశాను జాబ్ ఇన్విటేషన్ బాగా ఆలోచించి ట్రై చేయి ఒకవేళ నీకు నా జాబ్ ఇంకా నేను నచ్చితే ఖచ్చితంగా రా అయినా కానీ నన్ను ఎవరు నచ్చకుండా ఉంటారు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారా సార్ ఫ్రైడే డిస్టర్బ్ చేయకు హీరో ఫోర్స్ ఇస్తున్నా